ఈ వీడియోలో కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి ఏ ఏ ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచవచ్చు. ప్రతిరోజు సైక్లింగ్, నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. గుండె ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, అధిక బరువు మాయమవుతుంది. రక్తనాళాల్లో వాపు, క్లాటింగ్ తగ్గి రక్తనాళాల గోడలు దలసరిగా కాకుండా ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలను తినడం వలన రక్తనాళాలకు, గుండెకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి ఏ ఆహార పదార్థాలు తినడం మంచిదో, అవి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ ఏ విధంగా నియంత్రించవచ్చో చూద్దాం. ఆపిల్ పండ్లు. ముందుగా రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంటుంది. బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేయగలుగుతుంది. బీన్స్ లోని లెసిదిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. దీనిలో పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీస్, ఫోలిక్ ఆమ్లాలు కూడా కలిగి ఉంటాయి. బెర్రీస్. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెప్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. ద్రాక్ష. ఆంతోసైనిన్స్, టాన్సిన్స్ వంటి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేయగలుగుతుంది. మధుమేహగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం. జామ పండు. తాజా జామ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జామలోని విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం కరిగే పీచు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరిచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండెను సంరక్షిస్తుంది కూడా. పుట్టగొడుగులు. కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో మష్రూమ్స్లోని విటమిన్ బి, సి, కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగపడతాయి. గింజలు. బాదం పప్పు తినడం వలన చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీనిలోని ఓలిక్ ఆమ్లం గుండెను వ్యాధుల బారిన పడకుండా రక్షించగలుగుతుంది. జీడిపప్పులోని మోనో అన్సాచురేటెడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్నట్స్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గిస్తాయి. వెల్లుల్లి. రక్తపోటును ఎక్కువగా ఉన్నటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. సోయా. 8 రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహారం మాంసకృతులు కలిగినటువంటిది సోయా. సోయా మాంసకృతులు రోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రక్తం నుండి కొలెస్ట్రాల్ను విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కులలో విటమిన్ B3, B6, E పుష్కలంగా ఉన్నాయి. ఓట్మీల్. దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేకత కలిగినటువంటి పీచు పదార్థం స్పాంజ్ వలె పనిచేసి కొలెస్ట్రాల్ని గ్రహించగలుగుతుంది. సబ్జా గింజలు. దీని పొట్టు పేగులలోని కొలెస్ట్రాల్ ప్రవేశించనీయకుండా ఆపగలుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించే అత్యంత శక్తివంతమైన పదార్థం ఈ సబ్జా గింజలు. పొట్టు తీయని గింజలు గోధుమ, మొక్కజొన్న, ఓటు ధాన్యాలు, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏకమొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం అనేది తగ్గించగలుగుతుంది. రక్తపోటు, రక్తం గడ్డగట్టడాన్ని కూడా ఇది తగ్గించగలదు.